నమస్తే, వెల్కమ్ టు నైన్టీ విత్ తెలంగాణ న్యూస్. అంగరంగ వైభవంగా జరిగిన శ్రీ తిరుమల స్వామి బ్రహ్మోత్సవాలు ఆదివారం ముగిశాయి. ఈ సందర్భంగా చివరి రోజున స్వామివారి విగ్రహాలకు నిత్య హోమం, పూర్ణాహుతి, శతఘటాభిషేకం, చక్రస్నానం, స్వామివారి పవిత్రమైన పుణ్యలు నిర్వహించారు. చివరి రోజున స్వామివారిని దర్శించుకోవడానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చి స్వామివారి కృపకు పాత్రులయ్యారని ఆలయ అర్చకులు వెంకట రామమోహన్ శర్మ తెలిపారు. ఈ కార్యక్రమంలో పురోహితులు సంతోష్ శర్మ, ముత్యం రెడ్డి, ఆలయ చైర్మన్ అక్కల రామరెడ్డి, మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, ఆలయ పాలవర్గ సభ్యులు బాజా రామచంద్ర, తుమ్మల రమేష్, కాకి రాజయ్య, రాజిరెడ్డి, ఎల్లాగౌడు, శ్యామరాజు, రామరాజు రాజు, గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు. అనండి, మంత్రహీనం, క్రియాహీనం, భక్తిహీనం, జనార్దన, యదుత్తమ, యదంతస్తో, మయాదేవ, పరిపూర్ణం దస్తుతే అని యథాసంకల్ ప్రభుమైన భగవాన్ యక్షోధికం విద్యుదే. దేవుడు కూడా రావాలి ఇక్కడ. జయ జయ శ్రీమన్నారాయణ. తిరుమలనాథ స్వామి తెలమడ గ్రామంలో వెలిసినటువంటి శ్రీ తిరుమలనాథ స్వామి దేవాలయంలో అత్యద్భుతంగా గత 5 రోజులుగా కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ రోజు ఉదయమే స్వామివారికి పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వర్తించాం. పూర్ణాహుతి అనగా పూర్వ కార్యక్రమాలన్నీ కూడా పరిపూర్తిగా జరిగేలాగా, స్వామికి ఎటువంటి లోపం జరగకుండా అన్ని కార్యక్రమాలు కూడా పరిపూర్తిగా చేస్తున్నటువంటి ఆలయ కమిటీ వారు, అర్చక బృందము ఇక్కడ అత్యద్భుతంగా పాంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారంగా కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉన్నాం వేదోక్తంగా. ఇప్పుడు కొద్ది క్షణాల్లో ఇక స్వామివారికి అభిషేక కార్యక్రమం, ఆ తదనంతరం చక్రస్నానము, ఆ తదనంతరము స్వామివారి యొక్క ధ్వజ అవరోహణ కార్యక్రమము, ఆ తదనంతరము ఇక్కడ వచ్చినటువంటి స్వాములకు దక్షిణ తాంబూలాలతో కార్యక్రమాన్ని ఊహించుకోబోతున్నాం. జయ శ్రీమన్నారాయణ, జయ శ్రీమన్నారాయణ.